వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇండియా నుంచి యుఎస్కి వచ్చేసాం కదా. వచ్చిన తర్వాత ఒక 2 డేస్ ఇంకా ఇంట్లోనే పనులు అవి చేసుకొని ఇంకా మేము గ్రాసరీ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికని వెళ్తున్నాము. మనం ఎన్ని రోజులకు వెళ్ళి వచ్చినా ఈ వచ్చిన వెంటనే ఈ పనులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. 15 డేస్కి వెళ్ళినా, 20 డేస్కి వెళ్ళినా, 2 మంత్స్కి వెళ్ళినా కూడా మనకి పనులన్నీ అయితే మాత్రం వచ్చిన వెంటనే కొంచెం రష్ ఉంటుంది. అలాగే మేము వచ్చిన 2 రోజుల వరకు అయితే మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే వస్తువులోకి అన్నయ్య కొంచెం మిల్క్ అది తెచ్చి పెట్టేశాడు, ఇంకా వదినేమో ఫుడ్ అది వండి పంపించింది. అందుగురించి ఇంకా అవి సరిపోయినాయి మాకు. ఇక ఇప్పుడు వెళ్ళి కొంచెం పాలు, గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఈ వెళ్ళే దారి ఇదంతా కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. అక్కడ ఇండియాలో ఫుల్గా వేడిగా ఉన్నది, బాగా సమ్మర్ పీక్ వచ్చేసిన మూలం చాలా వేడిగా అయిపోయింది. ఇక్కడికి వస్తులోకి మాకు మే అంతా కూడా కొంచెం మోస్ట్లీ చల్ల వేడి అలాగా ఉంటుంది, అంత ఎక్కువ వేడి అయితే ఉండదు. మహా అయితే ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేని. బయటకు అది వెళ్ళినా కూడా మనకి ఇంకా అంత వేడిగా అనిపించదు. చిన్న చిన్న జాకెట్స్ అయితే వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఈ ఫ్లక్చువేషన్స్లో కొంచెం వేడి చలిగా అలాగా ఉంటుంది మే అంతా కూడా. జూన్ మిడ్ నుంచి మనకి పూర్తి వేడి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇండియాలో అయితే మాత్రం మేము వచ్చే టైంకి అయితే చాలా వేడి అయిపోయింది, కొంచెం తట్టుకోవడం కష్టంగానే అనిపించింది ఈసారి. వెళ్ళే దారిలో ఇవంతా కూడా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అవి కూడా నేను జస్ట్ అలాగా వెళ్తూ తీస్తున్నాను. ఈరోజు కొంచెం ఎండగానే ఉన్నది, వర్షము అలాంటివి ఏమీ లేని మూలాన కూడా మాకు ఫాస్ట్గా పనులన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనిపించింది ఈరోజు వెదర్ కండిషన్ అయితే మాత్రం. ఫస్ట్ మేము కాస్ట్కోకి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ మనకి మిల్క్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడే బాగుంటాయి. మనకి తక్కువ రేట్లో ఎక్కువ ఐటమ్స్ వస్తాయి ఇక్కడ, అందుకు మోస్ట్లీ చాలామంది కాస్ట్కోయే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మేము మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటాము. వెజిటేబుల్స్ అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ ఏమీ దొరకవు, టమాటోస్, పొటాటోస్, ఆనియన్స్ అలాంటివన్నీ తీసుకుంటాం ఇక్కడ. కొన్ని కీరా ఐటమ్స్, సలాడ్స్కి పనికొచ్చి ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకుంటాము. ఇంకా మిల్క్ కూడా ఇక్కడే తీసుకుంటాము. వెజిటేబుల్స్ను మన ఇండియన్ గ్రాసరీకి పటేల్ బ్రదర్స్కి వెళ్తాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఆ వెజిటేబుల్స్ మార్కెట్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు వెళ్తాము ఇంటికి. ఈ కాస్ట్కో అన్నది కూడా మనకి ప్రతి జోన్లోనూ ఉంటుంది. మేము ఉన్న జోన్లో అయితే మాత్రం ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఎప్పుడు తీర్థంలాగా ఉంటుంది లోపల. ఎప్పుడు ఖాళీగా ఉంది, హాయిగా నెమ్మదిగా చేసుకొని వద్దాం అంటే అవ్వదు. నెమ్మదిగా చేసుకోవచ్చు, కాకపోతే పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. ఇంకా మిగతా కొన్ని కాస్ట్కోస్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంటాయి. ఇక్కడికి మనకి దగ్గరలోనే ఒక 20 మినిట్స్ జర్నీలో ఫ్రెడరిక్ కాస్ట్కో ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే మనకి వీక్ డేస్లో అది చాలా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మా కాస్ట్కో అయితే మాత్రం వీక్ డేస్ లేదు, వీకెండ్స్ లేదు, ఎప్పుడైనా కూడా ఫుల్ రష్గా ఉంటుంది.
షాప్ లోపలికి ఇంకా వెళ్ళిపోదాము. సమ్మరు వచ్చేసిన మూలాన్ని సమ్మర్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా పెట్టారు. మనకి అవుట్డోర్లో వేసుకునే ఈ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ పెట్టారు. అలాగే మనకి పూల కుండీలు, పూల మొక్కలు ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మనకి మిగతా షాప్స్ కంటే కూడా మనకి తక్కువ రేట్లకే దొరుకుతాయి. పైగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ షాప్లోని. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి వెయిట్స్ పెట్టేస్తారు ఈ షాప్లోని. మనకి ఏరుకోవడము అలాంటిది ఏమి ఉండదు, ఇలాగ ఒక్కొక్క బాక్స్ చొప్పున తీసుకొని పెట్టేసుకోవడమే. ఇక్కడ యాపిల్స్ కూడా తీసుకుంటున్నాము. నార్మల్ యాపిల్స్, ఆర్గానిక్ యాపిల్స్ రెండు తీసుకుందామని చూస్తున్నాను. ఇవి నార్మల్ యాపిల్స్ నేను ఇప్పుడు పట్టుకున్నవి. ఆర్గానిక్ యాపిల్స్ ఏంటంటే కొంచెం చిన్న సైజులో ఉండి కొంచెం టేస్ట్ తీపిగా ఉంటాయి. ఇవి కొంచెం తీపి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకుంటున్నాయి ఆర్గానిక్ యాపిల్స్. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటున్నాయి. ఇక ఇక్కడ ఒక పొమగ్రానేట్ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. ఇంతకుముందు వేరే పామ్ అని ఆ జ్యూస్ దొరికేది, ఇప్పుడు కాస్ట్కోలో డీల్ లేనట్టు ఉంది. అందుగురించి ఈ ఓన్ బ్రాండ్ కాస్ట్కోదే పామ్ జ్యూస్ దొరుకుతుంది, ఇంక అదే తీసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ జోన్ అంతా కూడా మనకి వైటమిన్ ట్యాబ్లెట్స్, ఇంకా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ తాలూకా అవి, జ్వరం వస్తే మినిమం వేసుకునేవి ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ఎక్కువ క్వాంటిటీల్లో మనకి తక్కువ రేట్కి దొరుకుతాయి ఇక్కడ. మిగతా షాపుల్లో ఏంటంటే మనకి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఇదే రేటు పడుతుంది. అందువల్ల మోస్ట్లీ అందరం కూడా ఇక్కడే తీసుకుంటాము. మేము కొన్ని వైటమిన్ డి ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను డైలీ యూస్ చేస్తాను. ఇక మాకు షాపింగ్ అంతా అయిపోయింది, చెక్అవుట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే పెద్ద లైన్ ఉన్నది. ఇక్కడ ఇంకా షాపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి, కొంచెం గ్రాసరీ తీసుకోవడానికి పటేల్ బ్రదర్స్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 5 మినిట్స్ దూరం ఉంటుంది, అంతే, చాలా దగ్గరే. ఈ వెళ్ళే దారిలో ఇది ఒక లైబ్రరీ. ఇది కూడా చాలా పెద్ద లైబ్రరీ. మనకి ఎక్కడికక్కడ జోన్ వైజ్గా మనకి లైబ్రరీస్ ఉంటాయి ఇక్కడ. మొత్తం పిల్లలకి చదువుకోవడానికైనా, స్టోరీ బుక్స్ అయినా, లేకపోతే స్కూల్కి సంబంధించిన బుక్స్ అయినా కూడా మనకి మోస్ట్లీ లైబ్రరీలో అవైలబుల్ ఉంటాయి. మనం ఎక్కువగా బుక్స్ అయ్యి అయితే మాత్రం ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా మనకి లైబ్రరీస్లో బుక్స్ అవైలబుల్ ఉంటాయి. స్టోరీ బుక్స్ దగ్గర నుంచి మనం ఏదన్నా చదువుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కూడా మనం సెర్చ్ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే లోపల మనకి హెల్ప్ డెస్క్స్ కూడా ఉంటాయి. మనకి ఏ బుక్ వెతుకుతున్నామో కూడా మనం చెక్ చేసుకొని ఉందో లేదో కూడా చూసుకోవచ్చు. Thank you.
ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా మోస్ట్లీ అన్ని వెరైటీ ఆఫ్ షాప్స్ ఉంటాయి, ఫుడ్వి, రెస్టారెంట్స్, ఇంకా ఏవో పిజ్జా షాప్స్ అని అన్నీ ఉంటాయి. మేము మోస్ట్లీ ఈ పటేల్ బ్రదర్స్కే వస్తాము, ఎందుకంటే మనకి ఇక్కడ మన ఇండియన్ వెజిటేబుల్స్, ఇండియన్ గ్రాసరీ అన్నీ కూడా రీజనబుల్ రేట్లలోనే దొరుకుతాయి. ఇంకా ఈ ఒక్క షాప్కి వచ్చామంటే ఇంకా అన్ని వెరైటీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకెక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ దొరకవు, ఓన్లీ వెజిటేబుల్స్, గ్రాసరీయే. మా పటేల్ బ్రదర్స్లో షాపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మేము మళ్ళీ ఇంటికి బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనబడుతున్నది ఇది ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ. ఇదైతే మనకి సెంటర్లో ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ఇదంతా కూడా కొంచెం పాపులేషన్ ఎక్కువగానే ఉంటుంది, జనాలు కొంచెం ఎక్కువగానే కనబడతారు ఏరియా అంతా కూడాను. ఈ ఏరియా అంతా కూడా చాలా ముందుగా డెవలప్ అయిపోయిన ఏరియా. అందుగురించి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది. మేము ఉన్న ఏరియా ఏంటంటే తర్వాత డెవలప్ చేయడం జరిగింది, కాకపోతే అక్కడ కూడా పాపులేషన్ పెరిగిపోయింది, ఇక్కడ కంటే కొంచెం తక్కువ అని అనిపిస్తుంది. రెండు షాపింగ్స్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.